నాకు మీరు రాసి మీరు చెప్పిన ప్రకారంగా నేను రాశాను, ఏ స్త్రీని కొన్నదాం అని రాశానండి. రాసిన తర్వాత ఫస్ట్ డే నాకు నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు సార్. నాకు 6 మంత్స్ నుంచి ఇవ్వలేదు, అదిగో ఇదిగో అని తిప్పించారు. అలాగే నాకు అతను ఎదురయ్యి నాకు తీసుకెళ్లి మరీ అమౌంట్ ఇచ్చారు. నెక్స్ట్ 2 ఇయర్స్ నుంచి ఒక మాట్లాడలేని కూడా నాతోటి మాట్లాడడం జరిగింది. తర్వాత ఇంట్లో నాకు పిలకుండా నాకు వాస్తు బాగాలేదని చెప్పి అతనికి స్వయంగా నా ఇంటికి ఉమ్మ వచ్చి అతను చెప్పడం జరిగింది. అవన్నీ మార్చేయడం కూడా జరిగిందండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. జీతాలు పెరిగి ఐశ్వర్యవంతులు కావాలి అంటే సహజంగా ఉద్యోగాలు చేసేవారు కానీ వ్యాపారాలు చేసేవారు కానీ ఆర్థికంగా బలపడాలి అన్నా, ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వచ్చి జీతాలు పెరగాలన్నా కూడా ఈ చిన్న క్రియ ఆచరించి తీరవలసిందే. ఏమిటి ఆ క్రియ అని అనుకుంటున్నారా? మీరు చక్కగా ఒక గురువారం రోజున మీరు ఉదయాన్నే లేచి కాళకృత్యములు తీర్చుకుని ఎదురు బొంగు ముక్కని ఒకటి స్వీకరించండి, దానిలో పంచదార నింపండి. నింపి రెండో పక్కన చక్కగా గోధుమ పిండిని చక్కగా పిసికి ఆ గోధుమ పిండిని దానికి కంప్లీట్ క్లోజ్ చేయండి. గోధుమ పిండితో చేసి చక్కగా ఒక వేప చెట్టు వద్దకు వెళ్ళండి. ఏ దేవాలయంలో ఉన్న వేప చెట్టు అయినప్పటికీ కూడా, అంటే మంచి ప్లేసుల్లో ఉన్న ఒక వేప చెట్టుని దగ్గరికి వెళ్ళి తూర్పుముఖంగా నుంచుని అక్కడ ఒక చిన్న గొయ్యి తవ్వి ఈ యొక్క బొంగు ముక్కలో మనం ఎప్పుడైతే పంచదార వేసాం కదా అది పెట్టింది, దాంట్లో ఆ గోతులో పెట్టి పూడ్చివేయండి. పూడ్చివేసేసి నమస్కారం చేసుకుని ఆ వేప చెట్టు చుట్టూ ఇక్కడ పాతిన దాని చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. చేసి చక్కగా మీరు ఇంటికి వచ్చేయండి. మీ ఇష్టదైవం దగ్గర అంటే సాయిబాబా వారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోండి, లేదు మీ ఇష్టదైవ ప్రార్థన అయినా చేయండి. చేసి ఓం అన్న వస్త్రదాయ నమః, ఓం అన్న వస్త్రదాయ నమః అంటూ 108 సార్లు తగ్గకుండా 3 మట్టి ప్రమిదలలో మీరు ఆవునేతితో దీపారాధన చెయ్యండి. ఇలా 108 రోజులు చెయ్యాలి. దీనితో పాటుగా మీరు చేయవలసింది ఏమిటి అనంటే గంధము, కుంకుమ, సింధూరము ఈ 3 రంగరించి చక్కగా కలుపుకుని ప్రతిరోజు కూడా మీరు తిలకంగా పెట్టుకోండి. ఈ చిన్న క్రియ గనక మీరు చేసినట్లయితే ఆర్థికంగా ఎదగలుగుతారు, వ్యాపారస్తులకి వ్యాపారం డెవలప్ అవుతుంది, అలాగే ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి మీ యొక్క కష్టాన్ని గుర్తించి దానికి తగ్గ జీతాన్ని మీకు పెంచడం జరుగుతుంది. అన్ని విషయాల్లో కూడా మీరు ఆర్థికంగా బలపడగలుగుతారు. ఈ చిన్న క్రియ ఆచరిస్తే నమ్మకమే ముఖ్యం కదా, నమ్మిన వారు తప్పక ఆచరించండి, మంచి ఫలితం తప్పక కలుగుతుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.